హలో మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ప్రామిస్ చేశాను కదా నా హెయిర్ వాష్ రొటీన్ చూపిస్తానని. సో దానికోసం ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు చూపించే రెమెడీ ట్రై చేయటం వల్ల ఫస్ట్ వాష్లోనే మీరు సూపర్ విజిబుల్ రిజల్ట్ చూస్తారండి. మీ హెయిర్ షైనింగ్గా స్మూత్గా కనిపిస్తుంది ఫస్ట్ వాష్లోనే. అలాగే మీరు ఇది వీక్లీ వన్స్ యూస్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. మీ హెయిర్ రీగ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. మన రెమెడీ కోసం ఫస్ట్ మనం తీసుకోవాలి షాంపూస్ అండి. సో మీరు హెయిర్ వాష్ దేంతో అయితే చేస్తున్నారో ఆ షాంపూస్ తీసుకోండి. నేను మ్యాక్సిమం యూస్ చేసేది బాటిల్స్ అన్నమాట. కానీ ఇక్కడ మీరేంటంటే చాలామంది ప్యాకెట్స్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందుకని నేను వెతికి ఓన్లీ 2 బ్రాండ్స్ అయితే దొరికినాయి అండి. సో ఒకటి వచ్చేసి క్లినిక్ ప్లస్ అండ్ ఇంకొకటి సన్సిల్క్ దొరికింది. ఈ 2 ప్యాకెట్స్ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. అండ్ మీలో చాలామంది అనుకోవచ్చు ఏ షాంపూ యూస్ చేయాలక్క దీనికి అని. మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తున్నారో ఆ షాంపూనే యూస్ చేయొచ్చు. సో ఈరోజు నేను సన్సిల్క్ యూస్ చేసి చూపిస్తాను. సో మీరు ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చు అండి. మీరు డైలీ ఏ షాంపూ యూస్ చేస్తున్నారో అదే యూస్ చేయండి. ఎంత క్వాంటిటీ యూస్ చేస్తున్నారో అంత క్వాంటిటీయే తీసుకోవాలి. ఫస్ట్ మనకి కావాల్సింది షాంపూస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించేది జాగ్రత్తగా చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దు. మీరు ఎక్కడైనా స్కిప్ చేసి మళ్ళీ క్వశ్చన్స్లో అడిగినా కామెంట్ సెక్షన్లో అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఏ షాంపూ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుందో, డైలీ ఏది వాడుతున్నారో అదే తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా. అలోవెరా మనం ఇక్కడ న్యాచురల్ది మాత్రమే యూస్ చేయాలి. సో బయట మార్కెట్లోది యూస్ చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే ఉండదు. న్యాచురల్ అలోవెరా యూస్ చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే టెంపరరీగా అయితే వాడుకోవచ్చు, బట్ న్యాచురల్ ఉంటే మాత్రం అదే యూస్ చేయండి. అండ్ న్యాచురల్ అలోవెరాలో మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, స్పాట్స్ ఉన్నాయి. ఇలా స్కిన్ మీద స్పాట్స్ ఉన్న అలోవెరా తీసుకున్నారంటే దాని రిజల్ట్ సూపర్ ఉంటాయండి. మీకు యాక్నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది. అలాగే మీ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుంది. సో ఇలాంటి అలోవెరా దొరికితే ఇది యూజ్ చేయండి. ఇన్ కేస్ దొరకకపోయినా న్యాచురల్ అలోవెరా అయినా యూజ్ చేయండి, సిమిలర్ రిజల్టే ఉంటుంది. అలోవెరాలో స్మూత్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిపోయిన సెల్స్ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే డ్రైగా ఉన్న స్కాల్ఫ్ని మాయిశ్చర్ ఫిల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్కాల్ఫ్ ఇచీనెస్ చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా అలోవెరా మంచి రెమెడీ అని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి చాలామందికి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కూడా అలోవెరా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్కూప్ అవుట్ చేసేసుకుని అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 4 to 5 స్పూన్స్ అలోవెరా జెల్ వచ్చింది. సో మనం ఇది మన హెయిర్ లెంత్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. మీ హెయిర్ చాలా డ్రైగా, రఫ్గా, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు నేను మీకు చెప్పే రెమెడీ సూపర్ వర్క్ చేస్తుందండి. సో ఈ రెమెడీ వల్ల మీ హెయిర్ స్మూత్గా అవుతుంది, హెయిర్ షైనింగ్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. సో అలోవెరాలో మనకి చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి, హెయిర్ షైనింగ్ అవ్వటానికి, అలాగే హెయిర్ స్మూత్గా అవ్వటానికి కూడా. అలోవెరా మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన రెమెడీ యూజ్ చేసినాక మీరు ఎలాంటి కండిషనర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ రెమెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేసుకోవటం మర్చిపోదు. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మై ఫేవరెట్, ఇది రైస్ వాటర్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ రైస్ వాటర్ వీడియో ప్రీవియస్ చేశాను. సో ఆ వీడియో చెక్ చేయకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ రైస్ని వాటర్లో సోక్ చేసి ఓవర్ నైట్ ఉంచేసేయాలి. నెక్స్ట్ మార్నింగ్ మీరు ఈ రెమెడీ చేసుకోవాలి. నేను మీకు చెప్పిన రైస్ వాటర్ రెమెడీ ట్రై చేసి మీ మంచి రిజల్ట్ నాతో షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో మీరు కూడా మీ రెమెడీస్ని ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నుంచి మీరు చేసే కామెంట్స్లో బెస్ట్ కామెంట్స్ 2 కామెంట్స్ తీసి నేను నా నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ యాడ్ చేస్తాను. సో మీరు మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈ రైస్ వాటరేనండి. ఇది స్ట్రెయిన్ చేసేసుకోవాలి. జస్ట్ మనకి వాటర్ మాత్రమే కావాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. మనకి కావాల్సిన షాంపూస్ ఏవైనా తీసుకోండి. మీరు యూస్ చేసే షాంపూ ఏదైనా పర్లేదు.
సో మీరు క్లినిక్ ప్లస్ కావాలంటే క్లినిక్ ప్లస్ తీసుకోండి, లేదు అంటే వేరే షాంపూ అయితే వేరే. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ అని ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేసేది క్లినిక్ ప్లస్ఏ, సో అందుకని నేను అది చెప్పాను. సో నేను నా హెయిర్కి యూజ్ చేసేది సన్సిల్క్ అండి. సో ఈరోజు నేను మీకు సన్సిల్క్ బ్లాక్ తీసుకుని ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. సో ఇదే యూజ్ చేయాలని అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. మీ హెయిర్ లెంత్కి ఎంత షాంపూ కావాలో అంత షాంపూ తీసుకోండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు యూజ్ చేసేది షాంపూ బాటిల్స్ అండి. సో బట్ ఏంటంటే కొన్నిసార్లు షాంపూ ప్యాకెట్సే బాగా హెల్ప్ అవుతాయి. చాలామందికి క్వాంటిటీ ఎంత తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మీరు ప్యాకెట్స్ యూజ్ చేయడమే బెటర్, రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఏ షాంపూ మీరు యూజ్ చేస్తారా కానీ. సో నేను యూజ్ చేసేది సన్సిల్క్ అండి, బట్ సన్సిల్క్ పింక్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ తర్వాత యూజ్ చేసేది వావ్. ఈ రీసెంట్ డేస్లో అయితే నేను వావ్ చాలా బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటంటే మీకు కూడా ఈజీగా ఉంటాయి, అవైలబుల్లో అవుతాయి అని ఈ 2 చూపిస్తున్నాను. సో వన్స్ మనకి మన షాంపూ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఒక బౌల్లో. మీరు కావాలి అంటే మగ్లో యాడ్ చేసేసుకోండి, నేను మీకు చూపించడానికి బౌల్లో చూపిస్తున్నాను. మనకి ఎంత షాంపూ కావాలో అంత షాంపూ ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, హెడ్ బాత్ చేసే ప్రతిసారి మీరు గుర్తుంచుకోవాల్సింది షాంపూ డైరెక్ట్గా మీ హెయిర్కి అప్లై చేయకూడదు. సో మీ స్కాల్ఫ్ మీద డైరెక్ట్గా షాంపూ అప్లై చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ మీరు దాన్ని డిజాల్వ్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఇలా తీసేసుకున్నానండి, ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు నేను మెజర్మెంట్ చెప్పేది మొత్తం 2 ప్యాకెట్స్కి. సో దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అలోవెరా జెల్ ఉంది కదా, సో దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 3 to 4 స్పూన్స్ ఉంటుంది. సో అలోవెరా జెల్ న్యాచురల్ని తీసుకోమంది అందుకేనండి, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, మనకి అలోవెరా జెల్లో షాంపూ బాగా మిక్స్ అయిపోవాలి. వన్స్ మనకి అలోవెరా జెల్ అనేది షాంపూతో మిక్స్ అయిపోయిన తర్వాత మనం రైస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ వాటర్ తీసుకుంటున్నానండి, నా హెయిర్ లెంత్కి సరిపోతుంది. సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. వన్స్ రైస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను బాగా మిక్స్ చేస్తున్నాను. రైస్ వాటర్ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి అమినో యాసిడ్స్ ఉండటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయిపోయిన హెయిర్ని కూడా రీగ్రోత్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది రైస్ వాటర్. అలాగే రైస్ వాటర్లో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి మీకు రీగ్రోత్ అయిన హెయిర్ని ఫాస్ట్గా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీ ఫాలో అవ్వటం వల్ల మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, మీ హెయిర్ షైనింగ్గా కూడా ఉంటుంది. అలాగే మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉందంటే వాటిని డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం రైస్ వాటర్ యూజ్ చేశాం కాబట్టి మీకు హీట్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన షాంపూని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది, దీంతో హెయిర్ వాష్ చేసుకోండి. సో నేనైతే హెయిర్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. నేను హెయిర్ డ్రై చేసుకోవడానికి న్యాచురల్ సన్లైట్ యూజ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా హరీ బరీగా ఉండి వెళ్ళిపోవాలి అనిపిస్తే నార్మల్గా మనం హీటింగ్ టూల్స్ యూజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు టైం ఉంది కాబట్టి సన్లైట్లో మనం చక్కగా డ్రై చేసుకుందాం. వన్స్ డ్రై అయిపోయినాక మీ హెయిర్ చాలా బాగుంటుంది. మీరు ఇది రిజల్ట్ 1 వాష్లోనే చూడొచ్చండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు 2nd వాష్ నుంచి మీ హెయిర్ రీగ్రోత్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు.
ఫ్రెండ్స్ ఇది వీక్లీ వన్స్ అయినా మీరు ట్రై చేయండి. సో మంత్లీ 4 టైమ్స్ ట్రై చేశారనుకోండి, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది, అలాగే విజిబుల్ రిజల్ట్ ఉంటుందండి. మీ హెయిర్ స్మూత్గా షైనింగ్గా ఉండటం అయితే ఫస్ట్ వాష్లోనే కనుక్కోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.